ఆ దుర్మార్గులను హతమార్చి అన్నగారిని విడిపించడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నం సఫలమయ్యే వరకు నగరిలో గుసగుసలు గాని అక్కరలేని ప్రసంగాలు కానీ ఏమీ ఉండకూడదు. ఎవరి పనులు వారు యథాప్రకారంగా చేసుకుంటూ ఉండాలి. తప్పినారా? మరణదండన తప్పదు. మహారాజా వారిలాగా మాటలతో పొందించేవాడని కాను. జాగ్రత్త. అది ముట్టుకోకు.
దయచేయండి మహారాజా, దయచేయండి మన అతిథి కుటీరం చూదురు గాని దయచేయండి. గురుదేవ్, ఈ సంచి ఎవరితో అక్కడ పడి ఉంది? అమ్మాగో, ఇదిలో నెర్రయ్య మనం ఇరుకురా పోల ఇరుకు. గురుదేవ్, మీరెందుకు తెచ్చారు పాపం? గొంతు చించుకుని అడిచాం గురుదేవ్, ఎవరిదండో ఈ సంచని. ఆమాంగ, నాలా పక్క తేడి పాతం ఒరుతరం కాణం. ఈ ఊరు పక్కతులే ఆ ఊరు, ఆ ఊరు పక్కతులే ఈ ఊరు, ఈ ఊరు ఆ ఊరు, రూ రూ అవలదా. ఎందుకైనా మంచిదని అమ్మగారి చూద్దాం తీసుకొచ్చాం. తొమ్మైరే అమ్మ కైలే, ఏది తండాలం ఎల్లా ఊళ్ళే. ఎవ్వరికి చూపనక్కర్లేదు నాయన. ఆరుమొహం ఈ సంచిని ఒక త్రాడుతో చెట్టుకు వ్రేలగట్టు, వచ్చేపోయే వాళ్లకు కనబడేటట్టు సుమా. సొంతదారుడు వస్తే ఇచ్చివేయండి. ఇదే పట్టణమైతే మళ్ళీ కంటపడేదా? గురుదేవ్, ఇది నాది. పరమానందం. పట్టణమైతే చెట్టులో పెట్టుకు చెట్టు పెట్టమంటారా? ఆమాంగో ఆమాంగో వాంగో వాంగో ఏర్చో ఈ మొఖం ఎంగో ఉన్నాయేమిటి? జనగా తండ్రి లేని బిడ్డ
అది ఉత్తే మహారాజా, తీసా పడుకోవడానికి మనసు రాక తీసి పడుకుంటున్నా మహారాజా. పొట్ట గడవకు అడుక్కోవడమే గాని పొట్ట నింపే దాతెవడు మహారాజా. ఏమైనా వృత్తి పన్ను కట్టవలసిందే. ఏ పన్ను కడతారా కట్టరా? మా దగ్గరే ఉంది బాబు, చూసుకోండి. ఏం దొంగలు మీరు, దొంగతనం చేసి చాలా ధనం సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మీకు పదివరాల పన్ను వేశాం. పదివరాలే? అది ఉంటే ఈ దొంగతనం ఎందుకు మహారాజా? మేము మీలాగా గుడ్డేసుకుని కడతారా లేదా? ఉంటే కట్టమా మహారాజా, మీకంటే పరవాళ్ళు ఎవరు? లేకపోతే మిమ్మల్ని రాజ్యం నుంచి బహిష్కరించవలసి లేదా? ఏమైనా ఉందా? ఉంటే కట్టేయండిరా. ఉంటే ఏం భాగ్యమా? ప్రభువులు మాలో ఒకరిని మేము ఇవ్వకపోయామా? అలాంటి వలపొచ్చి మా దగ్గర లేదు, సత్య ప్రమాణంగా లేదు. ఏం చేయమంటారు మహారాజా? లేకపోతే అంతా కలిసి గురి పోసుకుని చావండి. అయితే చావడానికి పన్ను అక్కర్లేదు కదా మహారాజా. ఇంతమంది ఉన్నామే, ఒక్కసారిగా ఎలాగరా ఉరి పోసుకోవడం? అదే తిరగటం లేదు. అయితే ఒక పెద్ద తాడోగుడు సంపాదించాలరా. అదిగో ఆ మెల్లో తాడు. రే, ఆవు కూడా ఊరి పోసుకుంటున్నట్టుందిరా. తల్లి, నేనే నిర్భాగ్యం అనుకుంటే నీకు మాగటే పట్టింది. రామ్మ రా. లేదా
గాడి దిగించడం లేదురా. అవును తోలమనరా తోలరా. ఏయ్ అవును, ఎందుకు అలా బాతారు? మనుషులా దున్నపోతున్నా, మిమ్మల్ని అలా బాచే? అంతా ఒకటేనయ్యా, కొంచెం సేపు ఉండు, మా పని రమంతా గాని. మేన కాదు బాబు కాదు, ఈ పాటి పుణ్యం కట్టుకో. ఈ పని పాడు గాను, వదలరా వదలండి. ఏమిటిది చూడవయ్యా, వీళ్ళ అబ్బగారు చెప్పులాగా ఆవుని ఎలా బాధ చేస్తున్నారో. ఊరు నువ్వే బాధవయ్యా, మా పని కాస్తా కానీ. ఏమిటా పని? ఊరి పోసుకున్నావు ఊరి? ఎందుకు? ఊటికి లేక ఇంకెందుకు? కూలి పని దొరకదు, అడుక్కోవటానికి పనులు కట్టాలి. మీరు తిండికే అయితే నా వెంట రండి. మా గురువు గారు పరమానందయ్య గారు, వారి శిష్యులు, వారికి తెలిసినంత వరకు పస్తుల బాధ ఉండకూడదు. రండి. నేను చెప్పగలను. దోబూచి. అబ్బా ఎలా తెలుసుకున్నావు? నేను ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళారు, నేను అక్కడికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చారు, అదే దోబూచి. కాదులే, అదొక తమాషా ఆట. ఏం తమాషా ఆటో? అవతల భలే తమాషా ఆట చూడకుండా పోగొట్టుకుంటున్నారు. ఏమిటో తమాషా? ఇంకా అడుగుతున్నారమ్మా. పంజాబ్ నుంచి ఒక గొప్ప ఫైల్వాన్ వచ్చాడు, బండం లాంటి మనిషి, తొండం లాంటి చేతులు. అబ్బా చూస్తేనే భయం వేస్తుంది. ధైర్యశాలి గనక. అలాగేలే, మన పట్టో ధైర్యశాలులు వాడి మీదకి మల్ల యుద్ధానికి బయలుదేరారు. మన వీరమల్లుడు ఎవడు? మన వీరమల్లు చెయ్యి చెయ్యి కలిపాడో లేదో అంతే అయిపోయింది. ఏమిటి అయిపోవడం? ఇలా అనేసరికి ఏక్ మార్ దో తుకడా. వారు ఎవరు లేరా? లేకే మహారాజా. అవతారం చాలా చిన్నవాడు. చిన్నవాడేనా? మా అబ్బాయిలే మొనగాళ్లే.
చిన్నవాడేనా? పనిలో పెద్దే. ఇది మన పుంజు. ఏ బస్తీ మే సవాల్. వారే వా, పుంజులో గుభాల్. వీలుంటే నా బలం కూడా ఇచ్చేదాన్ని. మహారాజా వారు సెలవైంది. నా రాజ్యం పేరు నిలిచాం, చాలా సంతోషం. నీ పేరెవరు నాయన? చంద్రశేఖర్. నీ తండ్రి పేరేమిటి నాయన? సుధాకర వర్మ గారు. ఏమిటి? నా రాజ్యంలో ఉండడమే పాపమై ఫరారైన గాడిద, నా రాజ్యం అపహరించడానికి కుట్రలు పన్నుతున్న బంద, ఆదుర్మార్గుడు కొడుకువా? చండవరుడు ఎవరెక్కడ? వీణ్ణి నరక మందిరానికి తీసుకుని పోండి. కుట్ర సంగతి ధన సంగతి తెలుసుకుందాం. మహావీర, ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. నేను విజయసేన మహారాజు గారి కుమార్తె లీలావతి. నీవు చూపించిన వీరత్వానికి మా నాన్నగారే ఉంటే ఎంతో సంతోషించేవారు. అంతకంటే ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను. అయినా నేనేమీ చేయలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను. నా సర్వస్వం నీ అధీనం చేయడానికి. లేదులా. ఎవరది? మీ తండ్రి ఎక్కడ? ఏం కుట్ర చేస్తున్నాడు చెప్పు, నేను విడిచిపెడతా. నాకు తెలియదు. తెలియదు? నీలతో ఏమిటి చెప్తున్నావు? ఏమీ లేదు. సరే, ఇలా మహారాజు కూతురు దాకా సుఖంగా ఉండాలని కోరిక ఉంటే లీలా నిజం చెప్పు. ఆ దుర్మార్గుడితో ఏమిటా సంభాషణ చెప్ప. వచ్చు సుమా చెప్పు. ఏమిటి ఆలోచన? ఏమిటి ఆ కుట్ర? నన్ను చంపడానిక, నా రాజ్యం అపహరించడానిక? శ్రీరామరామ, అటువంటి దురాలోచన నాకేమీ లేదు చిన్నాన్న. చిన్న నాన్న నిర్భాగ్యురాలు. చాలు, ఆ రహస్యం ఏమిటో చెప్పు. రహస్యం ఏముంది? నా కూతురు కూడా వినకూడని ఆ రహస్యం ఏమిటి చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. నాన్న వద్దు, ఏమీ లేదు, మన సంగతే కాదు నాన్న. ఊరుకో హేమ, నా కడుపుని తప్ప పుట్టావు. అక్క అక్క అని పిలుస్తున్నావే, ఆ విశ్వాసమైనా ఉందా? తండ్రి పోగానే దాన్ని వెడలగొట్టకుండా రాజమర్యాదలతో రక్షిస్తున్నందుకు కృతజ్ఞత ఏమైనా ఉందా? పాము పిల్లను పాలు పోసి పెంచుతున్నా. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పు. లేదు, ప్రాణాల మీద నాకు ఏ ఆశ లేదు. మీ ఇష్ట ప్రకారం చేయండి మహారాజా. అంతేకాని ఆ రహస్యం ఏమిటో చెప్పవు. ఏమీ లేదు, నేనేం చెప్పగలను? ఉందో లేదో తెలుసుకోలేనంత మూర్ఖుని కాను, నేను అంత చూడకుండా విడిచేవాణ్ణి కాను. ఏమనుకుంటున్నావు లీలా? ఒక్కరోజు గడువు ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. చెప్పావా, సుఖపడతావు.
లేదా నీ పాటు కుక్కలు కూడా పడవు, యమయాతన పొందుతావు. తెలుసునా? జాగ్రత్త. నాన్న, నాన్న, మహారాజా, మీరు మనవి చేసిన త్రిశూల పర్వతం వద్ద ధన నిక్షేపం మీ కుమార్తె లీలావతికి అందచేసే బాధ్యత నాది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అపజయమే లేదో సచ్చా
ధర్మము లేదోయ్, త్యాగము మించిన ధర్మము లేదోయ్, ధర్మము కంటే దైవము లేడోయ్, ధర్మము కంటే దైవము లేడోయ్, దైవము అంటే ప్రజలేనోయ్, దైవము అంటే ప్రజలేనోయ్, ఇదే ధర్మమోయ్, ఇదే ధర్మమోయ్. నా ఎల్లారా, ఈ పరమార్థమును గ్రహించిన ప్రతి వ్యక్తి తరిస్తాడు పరమానందం. అక్క, అక్క, నాకు వెలవియమ్మ, వెళ్ళిపోతాను. ఎందుకక్క అలా గాబరా పడుతున్నా? గాబరా కాదమ్మా, ఏమిటో దిగులుగా ఉంది. నాన్న ఏమైపోయారు? కంటికి కట్టినట్లు కనబడుతున్నా. నాన్నను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నా కోరిక చెల్లించి హేమ. అలాగేలే అక్క. కాదు హేమ, ఇవాళ నన్ను పంపించు, ఇంకొక క్షణం ఉండలేను. అక్క, ఒక్క మాట చెప్తాను నేను. మరేమీ చెప్పొద్దమ్మా, నన్ను పంపించు. పంపించడం కాదక్క, మనిద్దరం వెళదాం. అవునక్క, మా నాన్న సంగతి తెలుసు కదా, ఆ హృదయంలో ప్రేమ అన్న మాటకు తావేలేదు. అంత ఆశ, దురాశ, ఆశకి బలైపోయింది మా అమ్మ. తల్లి లేదని కొరత కనపడకుండా నువ్వే కదా నన్ను కాపాడా. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక క్షణమైనా బ్రతకగలనా? హేమా, హేమా, ఇక్కడ ఉండినా మనల్ని బ్రతకనిస్తాడా మా నాన్న? ఇద్దరం వెళదాం, నా మాట విను. అదే అందులో ఉన్న తమాషా. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నెత్తి నిండా పంగనామాలే అన్నట్టు అసలు రాజులు బాగానే ఉంటారు. అనవసర రాజులకే కంగారు ఎక్కువ. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, తప్పు అంటే తప్పు, కింద మీద చూడరు. ఆ మహారాజు ఉండేటప్పుడు ఇలా ఉండిదా చెప్పుసాం అంతకం. అందుకే మంచి వాళ్ళంతా ఇలా పరారీ అయిపోయినారు. నేను అదే చెయ్యాలనుకుంటున్నానులే. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తోడుండాలా? తోడా తోడా, అయినా నిన్నెవరు నమ్మారులే. కనపడ్డ వాళ్ళందరినీ ఇలాగే అంటావు, నేనా తోడు? హతోస్మే, నువ్వు వస్తే మంచిదే. కానీ ఏమిటా కానీ? నాకు తోడును నువ్వు వస్తే, నీకు తోడును ఇంకొక 50 మంది వస్తే, ఆ 50 మందికి తోడును ఒక 100 మంది వస్తే, మధ్య నలిగి చస్తాననుకో శమతకం. ఎప్పుడు నీ అట ఇలాంటి మాటలే వస్తాయి. నిన్ను తంపడేసినా పాపం లేదు. సరే వస్తాను. ఏయ్, ఎవరు మీరు? గొల్లె మంది అనుకున్నారా? మంచాలెక్కుతారేమిటి? లేండి, కలలరే, దాసీలు ఏమైపోయారు? కేకలేకు. నిజంగా మీరేనా? ఎవళ్ళు అనుకున్నాను, ఇంకోళ్ళైతే తుక్కురే కొట్టేసేవాడినే. ఎందుకు ఈ వేషాలని? మేము ఈ బాధలు తప్పించుకుని పోతున్నాం. ఎవరికి తెలియ నీకు? తప్పించుకోవడమే మా మంచి ఆలోచన చేశారమ్మా. మంచిదే గాని మరి వస్తావా, తమాషా చేస్తున్నావా? పరాసిగాల బాచిగాడికి పాము కుట్టినట్టు అయింది నా పని. వస్తానంటే నమ్మరే? కాస్త మీరు ఉండిపోండి, నేను మాత్రం ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను, దయించండి, ఇదే ఆఖరు సెలవు, వస్తాను. నమస్తే. ఉండు ఉండు, నిజమేనా అవుతారా? నా తలకాయ మీద ఒట్టే. అయితే మరి వెళ్ళి వీలు చూసుకుని తొందరగా రా. అలాగే. అవతారం రావడం మనకు అనుకూలమే, కానీ నీ మగ సహాయం మాట మాయమైందే. మాయం ఎందుకు అవుతుంది? అచ్చా,
का अब जो पुण्य है वही पाप है भाई जान। आमांग पुण्य मिला पाप पाप मिला पुण्य आमांग पाप अंद्रे नान हेतने केळ्रि तोपक्के पाप बेरेसिदरे पाप एंदु भट्टाचार्य हेळ्तारे। प्रभु नाममुनु पट्टि प्रार्थन चेयुवाडेवडो వాడే పుణ్యాత్ముడు, అడుగుడి ఈయబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును, నముడి పాపము పోవును, పరిశోధన తగ్గును. ఇంతకీ దేవుడు ఏ రంగులో ఉంటాడంట? నీ రంగే అంటాను. నీ రంగురా? ఏడ్చు, నలుపు. నలుపా? ఇల్లే, కరుపు. అసలు దశావతారాలు ఎందుకు ఎత్తాడన్న ఉద్దేశం? చేతగాక నన్నే ఎత్తమంటే వెంటనే ఎత్తి ఒక్క అవతారంతో నా తడాకా చూపించేదాన్ని. ఈ అవతారం ఒరే నోరమైండ్రా మూసరాదు. ఇటువంటి విషయాలు గురుదేవుని అడిగి తెలుసుకుందాం. గురుదేవ్ 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 కేళ్ళ్రి గురుదేవ్, మాలో ఒక విషయం తేలక చస్తున్నాం. పాపం అంటే ఏమిటి గురుదేవ్? నాయన ఊసరాజు, పాపం అంటే మరేమీ లేదు, పాపాయ పరపీడనం అన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దుర్గుణంబుల చేత ఇతరులకు బాధ కలగజేయడమే పాపం. సత్యం అహింస శాంతి శమదమాది సద్గుణంబుల చేత ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం అన్నారు. అన్నారు కోటి గ్రంథాల్లో ఉన్న సారం ముచ్చి మూడు మాటల్లో చెప్పారు. ఎవరు చెప్పారు? పెద్దలు. నవ్వుతూ కూర్చుంటే ఇంట్లో చారడు గింజలేవు, వేళ తప్పనీయకుండా మెక్కడానికి మాత్రం తయారవుతారు పప్పు దాసుల్లాగా. నేనేదో లేనమ్మా ఈ సంసారం. అయ్యో, దేశిగా ఈ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేదవ కూతురు నేను. పాపం అమ్మగారిని ఎందుకు అలా ఆడిపోసుకుంటారు? ఇంట్లో కుండలన్నీ నిండుకున్నాయి. మీరు ఊరుకోండమ్మా, మీ బాధలు నేను ఏడుస్తాను. పరమానందం పరమానందం అలా నంగనాచిలా తిష్ట వేసుకుని కూర్చోపోతే ఆ మహారాజు పుణ్యాత్ముడు పాపం చచ్చి స్వర్గానే ఉండుంటాడు. ఎంతో ధనం ఉందని చెప్పాడే. ధనమేమిటమ్మా? వెండి బంగారం వజ్రాలు మోరీలు మరకతలు మాణిక్యాలు కెంపులు ఇంకా ఇంకా ధగ్గ ధగ్గలు. అవునా? అవన్నీ అలా మట్టితో కలిసి మట్టి అయిపోవడం ఎందుకు? కొంప తీసి మనకు సంతానం ఉంటూ కలిగితే వాళ్ళైనా అనుభవించడానికి ఉండద్దు. అందులో అరపాలు బయటకు వస్తే ప్రపంచంలో ఆకలి బాధ అనేది ఉంటుందా గురుదేవ్? అలాగేడు మీ గురువుగారితో. అయితే ఏమంటావు శాంత? ఏమంటావట? మంట. మానుజ, మరేమీ లేదు గురుదేవ్. ఆ ధనం సంగతి మనకు తెలుసును కదా. అంతా కాకపోయినా అందులో కొంతైనా. కొంత ఏమిటే? మిగతాది బూజు పట్టాలా? అదేనమ్మా అదే. అవన్నీ తెచ్చుకుని మనం మహారాజులాగా ఉండకూడదు. మరి 100 మంది శిష్యులను ఉంచుకుని ఊరెక్కకూడదా? పుట్టింది మొదలు చచ్చిందాకా ఈ ముష్టి బ్రతికేనా? ఇందుకేనా దేశకయ్య కాళ్ళు కడి కన్నధార పోశాడు? ధనమనగానే అందరికీ ఆశే. ఆ ఆశకు లోను కాని వాడే ధన్యుడు. పరమానందం. ఈ వేదాంతం కట్టి పెట్టండి, చాలా ఉంది గాని. కానీ కాదు, గుడ్డి గవ్వైనా ముట్టకూడదు. అది మనది కాదు. ఇంకొకరి ధనం అపాదిస్తే మనకు దొంగకు వ్యత్యాసమేముంది? పరమానందం. అలా అనుకోవడం ఎందుకు గురుదేవ్?
మహారాజు చేసిన పరిచర్యకు ఆ మాత్రమైనా మనకు ముట్టకూడదా ఏమిటి? అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఆశ్రమం కోసం వ్యయం చేశారు. ఈ జమా ఖర్చుల మాటకేం గాని ఇంతకీ ఆ ధనం తెప్పిస్తారా లేదా? కూడదు. కూడునో కూడదో ఆ ధనం తెప్పించాలి. గంగిరెద్దులాగా తల ఊపటం కాదు, ఆ ధనం తెప్పించి తీరాలి. అది జరగని పని. ఏమిటి? జరగదంటే జరగదు అంతే పరమానందం. అయితే ఆశ్రమం కూడా ఒక క్షణం జరగనివ్వను. పోతారా చేస్తున్నారా? ఇక్కడ మీకెవరు తిండి పెట్టేవాళ్ళు లేరు. బొమ్మంటుంటే ఎద్దులాగా బలుసున్నారు, పొట్టకి 4 గింజలు తెచ్చుకోలేరు. పరేండి, తెచ్చిన్నాడే తిండి. పోతారా పోరా? బొమ్మంటుంటే పండి పండి. చూడు ఆ భోషాణం. ఏది ఆ పెద్ద భోషాణం? దానిలో ఉండే సామాగ్రి మాత్రం ముట్టుకోకు. అది శ్రావణ భాద్రపదాల కోసం, తెలుసా? జాగ్రత్త. ఒంటిదాన్ని ఉండలేనండి. ఇంటిదాని ఒంటిదాని అయితేనేమే, అంతగా తోడు కావాలంటే. పోనీ సీతాపతిని పిలవమున్నారా? తెచ్చి ఆ నిద్రకెళ్ళ విధునా నోరు మోయి. కావాలంటే ఆ సుబ్బక్కని పిలువు. ఇంట్లో జాగ్రత్త. ఏమండోయ్, నేను వస్తానండి. ఏషావ్ నోర్మూయి, నీవెక్కడ నడిచి రాగలవు? పెళ్ళయ్యాక నువ్వు నేను ఒకటయ్యాం గాని అంతకుముందు నువ్వు నువ్వే, నేను నేనే. సమయం వచ్చినప్పుడే తట్టుకోవాలి. అంతగా నీకు ఇదిగా ఉంటే దీపం ఆపేసి కళ్ళు తెరిచి పడుకో. ఏం జరుగుతున్నది నీకు తెలియదు. ఏమండి, చప్పున రావడం మట్టు మర్చిపోకండి. మీరు వచ్చేదాకా ఎక్కడ సరుకులు అక్కడే ఉంచుతాను. పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళి గడే వేసుకో, తెల్లారుతుంది. గట్టిగా వేసుకో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. లేరండి. ఎవరండి? అల్లూరికి వెళ్ళారండి? వెళ్ళారు. ఎప్పుడు? ఇప్పుడే. చూసావా శ్రావణం, నీ మూలంగా ఎంత పని జరిగిపోయిందో. మీరెవరండి? మమ్మల్ని అరగట్టండి. ఏమే? నేను శ్రావణం. భద్రపదం. రండి రండి. నిజంగా శివపార్వతుల్లాగా ఉన్నారండి. ఒక్క 4 రోజులు ఉండకూడదు. కంపేర్. 4 రోజులు కాదు, 4 క్షణాలైనా ఒక్కచోట ఉండగలవా? మాకున్న తిరుగుడు సామాన్యమా? పదండి పోదాం. అయితే ఒక్క క్షణం ఉండండి. చిరా, చాలా పెద్ద పతివ్రతలా ఉంది. పరా, అవధాన గారికి తగిన భార్య అంటే నమ్ము, పోతే మళ్ళీ దొరకటం కష్టం. అంతేలే. సుపుత్ర ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు,
ఆయనకి ఎప్పుడు మీ సంగతేనండి. మేమిద్దరం చాలా చాలా సంతోషించామని వార్త చెప్పమా. అవసరం వస్తే మళ్ళీ వస్తాం. ఎవరే ఏ పురాకృత కర్మములు ఎట్టివైన అనుభవింపక తప్పదు. రాబోవు సుఖ దుఃఖములు తెలిసి రావు, తెలియబోవు తెలియకుండవు అన్నారు బుద్ధిగల పెద్దలు. నిజంగా అంతే. హేమంతో వస్తానని తయారైతే రానివ్వకుండా ఇంటికి పంపించడం చాలా మంచి పని చేశారు. లేకపోతే అష్ట కష్టాలు పడేవాళ్ళం. అందుకనే మమ్మల్ని మగవాళ్ళు అన్నారు, మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నారు. అయితే నన్ను ఆడదనుకుంటున్నాను? అబ్బే అసలు సిసలు మగాడం అనుకుంటున్నాను. అవతారం, అక్కడేదో కుటీరం కనిపిస్తుంది, పోయి కాస్త కళ్ళు దాచుకుందాం. సరే దా. నగర జీవితం కంటే ఈ పల్లె కుటీర జీవితమే బల్ ఖుషిగా ఉందంటే నమ్ము. ఆ రెండింటికి ఉండే మతలపు చెప్తా విను మరి. కంగాళి రంగేడి లోకం మతలబు వినరయ్యా, కంగాళి రంగేడి లోకం మతలబు వినరయ్యా, ఈ మతలబు వినరయ్యా, ఈ మతలబు వినరయ్యా, మతలబు వినరయ్యా. ధనము కోసము తండ్రి బిడ్డల దారుణ హత్యలగా లోకం, ధనము కోసము తండ్రి బిడ్డల దారుణ హత్యలగా లోకం, ధనము గినము నైజాంతా, ధనము గినము నైజాంతా, ఒక తృణమే ఫలమను ఈ లోకం, ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కలిపితే మా లోకం, భూలోకం యమలోకం. పైకి పఠారం లోన లొఠారం, పైకి పఠారం లోన లొఠారం, పంతులేని దాహగాద లోకం, పైకి పఠారం లోన లొఠారం, పంతులేని దాహగాద లోకం. దాపు మూపు లేని అమాయక ప్రేమలు చూపేది లోకం, దాపు మూపు లేని అమాయక ప్రేమలు చూపేది లోకం, ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కలిపితే మా లోకం, భూలోకం యమలోకం. చదివిన కొద్దీ సాటి జీవుల మారణ హోమం ఆ లోకం, చదివిన కొద్దీ సాటి జీవుల, చదివిన కొద్దీ సాటి జీవుల, చదివిన కొద్దీ సాటి జీవుల, చదివిన కొద్దీ సాటి జీవుల మారణ హోమం ఆ లోకం. చదువు గిదువు లేక ముక్కుకి సూచిగా పోయేది లోకం, చదువు గిదువు లేక ముక్కుకి సూచిగా పోయేది లోకం, ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కలిపితే మా లోకం, భూలోకం యమలోకం. అబద్ధాలతో గిబద్ధాలతో బడుస్తాయిలది ఆ లోకం, అబద్ధాలతో గిబద్ధాలతో బడుస్తాయిలది ఆ లోకం. సత్యం ధర్మం శాంతం సహనం సత్పురుషులది ఈ లోకం, సత్యం ధర్మం శాంతం సహనం సత్పురుషులది ఈ లోకం, ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కలిపితే మా లోకం, భూలోకం యమలోకం. అమ్మగారు అంత కోపంగా తెస్తే నెత్తింటి లేకపోతే పుంటేనారు కదా. అయినా అమ్మగారు తింటేమిటండి? ఇదంటే అదే అదా ఇదనుకున్నాను. ఒక్కరు బాధపడితేనే ఇంతమందికి పస్తులు పోయినప్పుడు పరోపకారార్థం ఈ పాప శరీరం అన్నాడు వీడు. పరమానందం. తప్పు నాయన తప్పు, అమాయకులను మోసం చేయకూడదు. అమాయకుల్ని కాకపోతే ఇంకెవరిని చేయగలం? తెలివైన వాళ్ళని మోసం చేయగలం? చేస్తే ఊరుకుంటారా? ఎవరిని మోసం చేయకూడదు, అది మహాపాపం.
నరకహేతు. ఆ వస్తువులతో చేసిన పిండి వంటలు మనం తింటూ ఉంటే ఆ అమాయకుల దుఃఖముఖాలు మన కంటికి కట్టినట్టు కనిపించడం లేదు. ఇంకా మనం అనుభవించాల్సిన సుఖమేమిటి? అంతకన్నా పస్తులు పడి ఉండటమే మేలు. పరమానందం మీకు అంత పరమానందం అయితే మీరు పస్తు పడుకోండి, నేను పడుకోను. నేను పడుకోను, నేను ఎంతకన్నా పడుకోను. నేను పడుకుంటాను, నేను పడుకుంటాను. చాలండి, మీరు మీ వేదాంతం ఉన్నాం. చేతికి పనికి వచ్చే కుర్ర సన్నాసుల్ని పాడు చేస్తారు. రండి ఆయన, మీరు చాలా బుద్ధిమంతులు. అక్కడ మన పాల సూరం ఇంటికి వెళ్ళి నేను ఏమన్నానని ఒక్క సేరు పాలు పట్టరండి. అబ్బో, సేరు పాలు ఇస్తుంది? ఇస్తుంది, కొంచెం కష్టపడాలి అంతే. ఏం పాలు అనుకుంటున్నావు? ఏమిటి గప్పాలు? గేదె పాలు. గేదె పాలా? ఆ చేతితోటే అర్ధ సేరు నెయ్యి కూడా తీసుకురండి. రండి, తప్పేలేస్తాను. పరాధీనం, పరాధీనం. ఏమండి, సమయానికి మీరు లేరు. శ్రవణ భాద్రపదారు వచ్చారు. ఆ పెద్ద భోషణంలో సరుకంతా ఇచ్చేశాను. ఓసి పిచ్చిముండా, కొంప ముంచేసావే. శ్రావణ భాద్రపదాలు అంటే మనుషులు గారే మాసాలే మాసాలు. ఆడదాననుకున్నావా? ఓ, భలే మొగళ్ళలాగా మాట్లాడుతున్నావే. నీకు పెళ్ళైందా? ఆ పిల్లాడు పెళ్ళి నీకెందుకు? ఏ, పాల కోసం వచ్చి పెళ్లి మాటల్లో పడ్డావే. తగ్గు తగ్గు. అబ్బాయి, సేరు పాలిస్తావా? 6 కాసులు. ఓ, అయితే ఉండు. మర్చిపోయా, చాలా నెయ్యిపోయా అబ్బాయి. ఎందులో పోయమంటా అబ్బాయి? తెలివి ఉండాలి అబ్బాయి. అబ్బాయి ఇందులో పోయి. అర్రే, పాలు లేకపోయాయే. వాళ్ళకనిస్తానా? ఎవరు బాబులు మీరు? మేమా? పరమానందయ్య గారి శిష్యులు. పరమానందయ్య గారి శిష్యులా? అయితే ఇంకే పరమానందయ్య గారి శిష్యుడి ఎన్నో వాడి ఆయన. ఆగవా
పాపమా ఆదవా పాపమా మాటయే తరువా పవన నీ భాగ్యమే మంగునాయి పవన నీ భాగ్యమే మంగునాయి నీల దరి చేరదో శేమమావంత వినికింపవా మురిపింపవా సకుడా నీల చెలియను ఎడబాసిను బ్రతుకే బరువాయే ఏకాంతచింతనో అమరగానము విషతుల్యమాయే చలే కోయిలా పరికాస మాచాలు బగయేలని సఘనమ్ముని సొమ్మో పుణ్యభూమి సఘనమ్ముని సొమ్మో ఓ పుణ్యభూమి తూపు ప్రియురాలి దారి నీల చలి అను ఎగబాసి కథ కథ కంగు కామరాజు పింగు తోల్తీసు మింగు ఏమిటి చెప్పు అరటిపండు బుల్లమ్మ పై తిరుగుతుంది కింద తిరగదు ఏందో చెప్పు తిరగలే గింజ నలుపు తోలు పులుపు ఏంటో చెప్పులయ్యా నలుపు కాదురా పొల్లయ్యా చింతపండు అట్టాలట్టలు బట్టాలు బట్టాలు అడిగి గిన్నెలు ఏంటి హేళ్ళ్రీ గొట్టాలి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారిని వడ్డించు బొమ్మ ఏమిటి చెప్పు మరి అమ్మా తేలు ఒక టోపీలో ముగ్గురు ధరలు ఏంటి మన ఇది రే బ్రహ్మ నువ్వు కూడా ఒక్కటనరా శ్రీరామ రఘురామ రామ దశరథ రామ అగండి ఎవరు ముట్టకూడదు ఏమిటి విశేషం నాకు చాలా ఆకలిగా ఉంది ఆకలే అయ్యయ్యో అభ్యాగతి విష్ణు అన్నారు రానాయనరా ఇలా రానాయన అదిగో అక్కడ కూర్చో కూర్చో ఈ మాత్రం దానికే ఇంత భయంకరంగా అడగాల నాయన అంత మర్యాదగా మాట్లాడుతున్నారా క్షమించండి అడవిలో ఉండేవారిని భయపెడితేనే కానీ దయాదాక్షిణ్యాలు చూపడని అలా అన్నా క్షమించండి పొరపాటు నాయన
అడవులు అంత అన్యాయమైన స్థలాలు కావు. అడవి మృగాలే నగర మృగాల కంటే అన్ని విధాల మంచి అనిపిస్తాయి. కానీ నాయనక్క, పరమానందం. ఏముంది నా పిండాకుడు? అబ్బా, భలే వాసన కొడుతుందమ్మా. వాసనకే నోరూరుతుంది. వాసన బాగుందని నోట్లో వేసుకునే సుమా? వేసుకుంటే అమ్మా, అది తినే వస్తువు కాదే, విషం. విషమే? అంత జాగ్రత్తగా దాచిపెట్టారు ఎందుకమ్మా? ఎందుక, తిని చావడాని. ఏం గ్రహచారం కాలిందమ్మా? అంత బడాయి బడాయి కాదే టింకిని, ఎంతకాలమే ఈ ముసుగులో గుద్దులాట? ఈ దిక్కుమాలిన బతుకి గతి మతి ఉన్నట్టు లేదు. చూశాను చూశాను చూశాను, ఇహ చూడలేనప్పా. ఎప్పుడు ఆయన్ని చూస్తూ నేను, నన్ను చూస్తూ ఆయన, ఇంతేగా.
ఎప్పుడో అకాస్త ఎవరితో చెప్పకుండా గుటుక్కున మింగి చేస్తాను. నువ్వూరుకో, ఎవరితోనూ చెప్పకే. అయితే నేను మాత్రం తక్కువ తినదే ఉంది. నేను రవ్వంత చటుక్కున బ్రింగి గుటుక్కున చేస్తా మీతో. కాస్త వెనకో ముందో అంతే, ఏమనుకోకండి. అమ్మా, నీకెందుకే ఈ అఖాయిచ్చావు? నువ్వేం పెద్దదానివా? డక్కా ముక్కలు తిన్నావా? దేశకాయ కూతురువా? తాళ్ళే చిన్న మొహం అని. అయ్యో, దేశకాయ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేదావు కూతురు నేనూను. టింకిణి, అమ్మ బహుత్ గుస్సామే హైచ్యా. అమ్మగారు చాలా కోపంగా ఉన్నారేం టింకిణి? కోపం ఏమిటి? అమ్మగారు దుఃఖం ఇంత అంత కాదు. విసికి విసికి గుటుక్కును మింగి చటుక్కున తావడానికి సిద్ధంగా ఉంచారు. ఏమిటి ఏమిటి? విషం. విషం? ముట్టు మీదనే ఉంచారు. బావి నుంచి రాగానే మడి కట్టుకుని ఆ రవ్వంతా చటుక్కున మింగి గభాలు ప్రాణాలు విడుస్తారు. మన గురించి అమ్మగారు చావడం ఎందుకు? మనమే చావకూడదు. భలే ఉపాయం. బాగుంది, పదండి. తలో ఇంత తిని అమ్మగారు వచ్చేసరికి చటుక్కుని చచ్చి పడుందాం. దాంతో అంతా తేలిపోతుంది. రండి రండి. అంటే చేదుగా ఉంటుంది అనుకున్నాను. అమ్మని వాసన వేస్తుందిరా. అమ్మ రొంబ పక్కువమా తయారు పండిరుకాంగ. చచ్చిపోదా చచ్చిపోదా చచ్చిపోదా. అట్ట చూస్తానే నువ్వు చావు. చచ్చిపోదావా? పుల్లయ్య, తెరకాసు, ఆరుముఖం, రామ్ రహీం, ఇదేమిట్రా ఇలా పడుకున్నారు? ఇంకా పడుకున్నాం అనుకుంటున్నారా? పడుకోవడం కాదండి, చచ్చిపోవడం. చచ్చిపోవటమే కాదండి, చచ్చిపోయాం. రాకముందే చచ్చిపోయామండి. చచ్చిపోయే మాట్లాడుతున్నామండి. కాలకోట విషం తినేసేసామండి. విషమే? విషం చిన్నారా? ఎవర్రా ఎవర్రా అక్కడ? ఎవరు కనిపించరే? అయ్యయ్యయ్యో, విషమంటే మాటలా? శాంత శాంత,
ఏం మునిగింది? కొంప మునిగింది, మింగేశారు, విషం మింగేశారే. అయ్యయ్యో, ఎక్కడికి పోవటం, ఏం చేయటం, నాకేం తోచడం లేదు. రామానుజ రామానుజ. విషమా? విషమా? వేషాలా? విషమేనమ్మా. ఏం విషం, ఎక్కడిది? అదేనమ్మా, ఆ విషమే ఉట్టి మీద మీరు ఉంచింది. హా, మీ విషం తట్టుబండలుగాను బుట్టి లడ్డూలు తినేశారు? లడ్డూరా? ఒరే లడ్డూలట్రా, మనం సావలేదు. లేవండి, ఒక ఖాళీ చేసి కారదాతను పండుకున్నారే. లడ్డులా? లడ్డులు పరమానందం. మీ పరమానందం పదంత పాలుగాను, మీ సొంత మాసిపోను. దేశకై కూతురు ఎంత దిక్కుమాలిపోయి కూతురు నేను. చిన్న చిన్న పళ్ళదాన, పెద్ద పెద్ద కళ్ళదాన. చిన్న చిన్న పళ్ళదాన, పెద్ద పెద్ద కళ్ళదాన. లీలా నా లీలా, ఆ లీలకు లీలా లీలా, ఆ లాలికి లాలీ లాలీ, ఆ లాలీ లాలీ లాలీ, లాలీ లాలీ లాలీ. ఎవర్రా నువ్వు? ఏమన్నావు లీలని? అమ్మో అమ్మో, నీ లీలెవరు? నీ లీల సంగతి ముందు చెబుదు. నా లీల, నా లీల ప్రణయ దేవత సుభాషిణి. ఆగో, అలాగైతే మన ఇద్దరికి ఇలా డాయలేదు. ఇంకా నా లీల సంగతి చెప్పన్నావా? ఖ్యాతిని, ఖ్యాతిని, పద్మిని, శంకిని. అయితే నమస్తే. ఏంటున్నావేటి? నమస్తే అన్నాను అంతే. అంతేనా? దానికే గానీ అబ్బాయి, నీ పేరు? చంద్రసేన్. చంద్రసేన్? వా, మహాబలే మంచి పేరులే. నా పేరుకన్నా మోత పేరు. దానికి గానీ అబ్బాయి, దా అలా మాట్లాడుకుంటూ పెడతాం. మరి ఈ అరణ్యంలో ఉండే చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాడంటే నాము. ఇగో ఆ మాట అంటే నేను ఒప్పుకోను. చెట్లన్నీ పవిత్రం చేస్తున్నాను. నా లీలంటే సామాన్యురాలు కాదు తెలుసా. ఎవరండి మీ లీల? మా గొల్లపిల్లేనా? గొల్లపిల్ల? మహారాజ కుమార్తె. మీకేం కావాలండి? నాకు ప్రాణం కావాలి, జీవితం కావాలి, మోక్షలక్ష్మి కావాలి. ఆమె ఇక్కడ లేదు, మీరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకీ బాధ? ఆ సంగతే మర్చిపోకూడదు. మర్చిపోవడం ప్రేమకు మరుపుంటేగా? అది కాదు, ప్రేమించేవారికి కొన్ని లక్షణాలుంటాయి. అవి ప్రేమించేవారికే తెలుస్తాయి. అవే మీలో లేవంటున్నాను. ఏవవి చెప్పాలంటే చాలా ఉన్నాయి. పోనీ కొన్నైనా చెబుదు. ఏమిటి ఉపాయం? ముళ్ళు గుచ్చుకున్న వాణి మూతిని మూసి ముందుగా ఒక పెద్ద గొయ్యి చేసి ముక్కు వరకు పూర్చి మాడుపై మొత్తితే ముళ్ళు ఊడి బాధ మాయ మగును. ఏంటి కత్తి నూరుతున్నావు ఎందుకు? వాళ్ళంతా వట్టి పిచ్చగాళ్ళు. అలా పోతుందా గురువుగారి బాధ? మరి ఎలా పోతుంది? అలా అడుగు చూతాను. అక్కడికి ఆ మడవ తీసేస్తే ముళ్ళు పోతుంది, ముళ్ళుతో పాటు బాధ పోతుంది. అమ్మో,
కాలు నరికేడివే, ఇంకేముంది? ఏమనుకున్నావు మజాక? ఇది అశ్విని దేవతల సూత్రం. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియాగా అన్నారు. రండి రండి. ఉండండి గురుదేవ్, ముల్లా మాట్లా. అబ్బా కొంచెం ఓర్చుకోండి గురుదేవ్. ఓర్చుకోవడం ఏమిట్రా? కొంచెం ఉంది గురుదేవ్. ఒరే పుల్లయ్యా, ఇలా రాదురా. శ్రమ అనుకోకుండా ఎక్కడికైనా పోయి ఒక్క సూది సంపాదించుకురండిరా, మీకు పుణ్యం ఉంటుంది. పోండిరా రామానుజ రామ. మీరేం చెయ్యకండరా, ముళ్ళు బాధ కంటే మీ బాధ ఎక్కువైంది. సరే నువ్వొక దానం వచ్చావా బుల్లెమ్మ నా ప్రాణం తీయటానికి? అబ్బా వాడు అట్లాగా నువ్వు ఇట్లాగానా? సరే మధ్య నేతొస్తున్నాను రా. పర్వాలహి గురుదేవ్, పర్వాలహి. చెప్ నార్మల్. ఠీక్ హై రామానుజ, మీరెక్కడ దొరికారా మిథున్ పల్లెగా? ఒక్క క్షణం ఉండండి గురుదేవ్. రామానుజ, అబ్బాయి ఎంత పెద్ద ముళ్ళా గురుదేవ్! మామూలు ముళ్ళు కాదు, తుమ్మ ముళ్ళు. అది మీకు గుచ్చుకున్నది కాబట్టి సరిపోయింది, నాకే గుచ్చుకుంటే చచ్చేదాని గురుదేవ్. అందుకే ఇంత బాధ పెట్టింది. ఎలా తీశావు బుల్లెమ్మ? ఇదిగోలండి ఈ ముళ్ళుతో తీశాను. అబ్బాయి మీ దగ్గర సూదుందా? నేను తీసుకెళ్ళినది నా కొండు పోరా, నా సూచన కూర్చుని మైలేజ్ అయ్యగా. ఎవరు బాబులు మీరు? పరమానందే గురువు గారి శిష్యులాగా ఉన్నారు. అవునండి అవును. ఒక్క సూది ఇంతమంది ఎలా బట్టికెడతారు? మరి ఎలాగైనా నేను చెప్పినట్టుగా చేయండి. చూడండి ఇదిగో, అదిగో చూడు, ఒక పెద్ద మొద్దు ఉంది నీలాంటిది. ఆ మొద్దు, ఆ మొద్దు గుచ్చి అందరూ మొయ్యండి, అందరికి పేరుస్తుంది. వెళ్ళండి బాబులు వెళ్ళండి. అస్సలాము అలైకుమ్. సూది ఇప్పుడు ఇందులో చూద్దాం. సుగుదహ మజాక,
ఏమిట్రా పుల్లయ్యా? మీరున్నండి గురుగారు, ఎముకతో కూడా బయటకు వస్తుంది. అదేమిట్రా? ఏదిరా సూది? ఇది సూది. ఇదేది? ఏదిరా సూది? స్వీకారే. ఎంగడా ఊచి సూచి అండి. ఏమైందిరా సూది? ఏమైందిరా సూది? ఏమైంది సూది? ఈ కుంటి వేధవా కాలు ఎత్తేస్తూ వేస్తూ ఎక్కడ కుదిపేశాడ్రా? ఏయ్ నీ డొక్క చీల్ చేస్తాను రో. అరికేస్తాను రో. కుమ్మరా సూచి పట్టుకురా. రే ఉండండి మీకు గురుగారు దగ్గర. అరే ఏమైనా చూడండి గురుగారు. గురుగారు కూ దగ్గర చూపిరా. కూ దగ్గర కూ దగ్గర కూ దగ్గర మీరు ఉండండి గురుగారు. ఏమైందిరా బాధ ఎలా పోయింది? ముళ్ళును ముల్లే తీసింది నాయన పుల్లయ్య. వజ్రం వజ్రేన భిజ్జతే అన్నమాట. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టు. అగ్నికి విరుగుడు అగ్ని అన్నారు. పరమానందం. రామానుజ అడక్కపోతే పరాకు, అడిగితే చిరాకు. ఎంతకని పడేది ఈ మారాముళ్ళు? అయ్యో దేశిగా ఈ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేధవు కూతురు నేను. పరమానందం. ఎందుకే ఇలా కారం నోర్తావు? మూడు జాములు దాటింది ఇకనైనా పడుకోకూడదు. ప్రొద్దున నుంచి శిష్యులతో గడవ, పడుకుందామంటే నీతో గడవ. పడుకుని 15 రోజులైంది. అబ్బాబ్బాబ్బా అక్కడే ఉంది నీకు నాకు తంట. ఏమిటో మీకే గుండె మీద చేయి వేసుకుని మరీ నిద్రపోతారు. విచారమా పచారమా? మీరు పడుకోండి, నేను పడుకోను. పరమానందం. అబ్బా చెప్పానుగా మన పుల్లయ్యను వేమవరం పంపిద్దామని. మన పశువుల రెడ్డి లేడు, 4 నెలలకు సరిపడ్డ సరుకు పంపుతాడు. కల్తీ లేనిది దొరకాలంటే ఓయ్ అతని దగ్గరే దొరుకుతుంది. పంపిస్తాడు, వచ్చే తీసుకుపోమంటాడు. పోదాం అంతకంటేనా? చూడు భక్తి విశ్వాసాలు ఉన్నవాడు, పిల్లాజల్లా కలవాడు, నువ్వంటే మరీ గౌరవిస్తాడు. అయితే ఆలస్యం ఎందుకు? మన పులైని పంపించండి. ఏ ఎవరు నువ్వు? ఎక్కడికా పరుగు. నువ్వా? నేను వ్యామరం. ఓరి పిచ్చి పుల్లయ్యా, ఇదే వ్యామరం. ఇదేనా వ్యామరం? అవును, ఇది పశువుల రెడ్డి గారి ఇల్లు. రేపు వారి అమ్మాయి పెళ్ళి. పెళ్ళా? పెళ్ళే పెళ్ళే. అప్పుడే 3 సాములైందన్నారు, ఇంకా తెల్లవారకుండా ఉందా? అప్పుడే 3 సాములైందన్నారు, ఇంకా తెల్లవారకుండా ఉందా? తెలుసుకుందాం. ఒరే ఎవర్రా అక్కడ? ఆరుముఖం మరియమ్మ, తిరకాసు, ఒరే రామ్ రహీం, జీహా. చూడు తెల్లవారిందో లేదో చూచి కాస్త చెబుతావట్రా. జీహా గురుదేవ్. పరమానందం. అరే భాయ్, అరే భాయ్, భలే తక్లీఫ్ అయ్యా. ఎన్నాడా అది? తెల్లవారు వచ్చింది లేదు ఏమని చూడు చెప్తా. గురుదేవ్ సీక్రెట్ మీద తెల్లవాడడం ఎలా చూస్తాం రే? అడే ముట్టాలే, ఇరితా ఇరిందా అమ్మా వెళ్ళకేడా. ఠీక్ హై అమ్మగారు, ప్రమిదా హిత్తిద్దురు. ఆయన తెల్లవారిందో లేదో చూడడానికి ప్రమిద కావాలి. ఇలా తెల్లవారింది. నవ్వకు మరి, నవ్విన నాపచేనే పండుతుందంటారు. నాయనా పుల్లయ్యా,
ఫుల్ అయ్యాడురా. సగం రాత్రి ఉండగానే ప్రయాణం కట్టాడండి. ఎక్కడికి? మీరే కుక్యామాలు, అల్లా కుమాలు. రామానుజ ఆమాంగో అదోదో ఓడివరా. పరమానందం. ఎక్కడికి వెళ్ళావు పుల్లయ్యా? అక్కడికే గురుదేవ్. అక్కడికంటే ఇక్కడికే? అక్కడికి ఇక్కడికి అసలు ఎక్కడికి రా. అదే అబ్బా. ఓహో వేమర. వేమర గురుదేవ్. నేనెప్పుడు చెప్పాను నీకు? రాత్రి మీరు అనుకుంటుంటే నేను వినుకుంటూ ఉంటూ మళ్ళీ దారిలో అనుకుంటూ ఉంటూ మర్చిపోకుండా వినుకుంటూ ఉంటూ మళ్ళీ అనుకుంటూ ఉంటుంటూ వినుకుంటూ వెళ్ళొచ్చాను గురుదేవ్. పరమానందం. భలేవాళ్ళండి. భలేవాడి తమ్ముళ్ళండి. తల్లి తత్తాక. మంచి పనే గాని ఇంతకు సంగతి ఏమిటో తెలుసుకునే వచ్చావా? అది తెలుసుకోకుండా వస్తానా గురుదేవ్? రెడ్డి గారికి కూతురికి ఏ పోట్లాడుకున్నారా? కాదు గురుదేవ్. రెడ్డి గారికి కూతురికి గురువు గారికి పెళ్ళి అనుకున్నావా? నాకు పెళ్ళి అనుకున్నావా? కాదండి, అక్కడ బాజాలు భజంత్రులు మేళాలు తాళాలు మంగళ్ళు సాకళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు. నేను రెడ్డి గారి కూతురికి పెళ్ళి అన్నమాట. ఇంకే ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. పరమానందం. అట్లాగా పుల్లయ్య మరి సామాన్యుడండి. ఒట్టి తూగాళ్ళండి. మూడు
నాలుగు మళ్ళీ కుందేలు పట్టుకొచ్చావా? అరే మూడు కాళ్ళున్నాయే. నేను పట్టిన గొర్ర పిల్లకు మూడే కాళ్ళురా, బ్రహ్మ మూడే కాళ్ళురా. గుడ్డు పగిలి గుర్ర పిల్ల గుబుక్కు నెచ్చెనురా, దానిని గభాలు నట్టితిరా. ఒకటి రెండు మూడు, మూడు రెండు ఒకటి, కూడి కలిపిన కలిపి కూడిన మొత్తము మూడెరా, బ్రహ్మం మొత్తము మూడెరా. ఒకటంటే ఓంకారము, రెండంటే జాంకారము, మూడంటే ఉప్పు కారము. ఇలాగ చూసిన ఇంతే, మరి అలాగ చూసిన అంతే, మరి ఇలాగ చూసిన ఇలాగ అలాగ ఎలాగైనా సరే మొత్తము మూడెరా, బ్రహ్మం మూడే కాళ్ళురా. మా చెట్టు కుందేలు పట్టుకొచ్చావే? కుందేలా? భలే తెలివండి. ఏం తెలివండి చూడండి, గుర్రపిల్ల కాదు కుందేలు, గుర్రపిల్ల కుందేలు, గుర్రపిల్ల కుందేలు. అరే పాపుతుందే, పాపుతుంది. ఇదే భగవల్లీలా విశేషం అంటారు, పరమానందం. ఆడబోయిన తీర్థం ఎదురైంది. నా లీల కోసం ఎంత పరితపించాను. అంతకంటే ఎక్కువగా నేను భగవంతుని ప్రార్థించాను. మీ అందరికంటే ఎక్కువగా నేను. అవునవును పాపం, నువ్వే చాలా విచారించావు. అలాగేలే, ఇంతమంది ఇలా కష్టపెట్టిన ఆ ప్రచండ చేరుడికి తగిన శాస్తి చేస్తే కానీ ఈ అవతారం నిద్రపోడు. ఆ పని నేను చేస్తాను. మహారాజు ప్రాణాలు తీసి ఇంతమందిని ఇలా కష్టాల పాలు చేసినందుకు తగిన శాస్తి చేసిగా నిద్రపోను. ఆ తొందర పడకు నాయన, అక్కడికి పోయి సాధించటం మాటలతో అయ్యే పని కాదు. అతనికి ధనబలం, సైన్యబలం, అంతకంటే ఎక్కువ స్థానబలం కూడా ఉంటుంది. గొడ్డలితో చేయవలసిన పని గోటితో చేయడం నేర్పు, దానికే ఉపాయం కావాలి. అతనక్కడ మనం ఇక్కడ ఏం ఉపాయం ఉంటుంది గురుదేవ్? ఉన్నా అంత బలంతో ఉన్న వాడిని ఓడించడం ఎలాగా? ఓడించడం ఎలాగా అన్న సందేహము నాకు లేనేలేదు. అతని అన్యాయమే అతన్ని ఓడిస్తుంది, మన సత్యమే మనని గెలిపిస్తుంది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనము మన ఊహలు అంతా నిమిత్త మాత్రమే. అవునవును, నా ఉద్దేశం అదే. ఏదో మాయ చేసి వాడిని బోల్తా కొట్టించాలి. అవును, ఆవేళ ఆ పిల్ల ముళ్ళును ముళ్ళుతో తీసింది కదూ. అలాగే మాయకు మాయయే విరుగుడు, తప్పు లేదు. దానికి ఒక ఉపాయం తోస్తూ ఉంది. ఏమిటి గురుదేవ్? ఒక ఉత్తరం రాసి పంపుదాం. ఉత్తరం అతనికి లక్ష్య పెడతాడా? అతనికి పంపవలసిన ఉత్తరం కత్తి గురుదేవ్. నేనన్న ఉత్తరం కత్తి కంటే వాడిగా పనిచేస్తుంది. ఏది లేఖిని? అవతారం